हाई फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो चूसे मुझे लाइक अंड शेयर सब्सक्राइब फ्रेंड्स अलागे मी फ्रेंड्स अंड फैमिली शेयर सब्सक्राइब फ्रेंड्स आंध्र प्रदेश राष्ट्र व्याप्त में उठे रैतलंदरिकी की भारी गुड न्यूज़ प्रकटिंचिंदी इप्पटि वरकु केन्द्र प्रभुत्वं विडुदल चेसिन पथकालु चेस्तुन्नारु डब्बुलु अंते पथकालकु संबंधी संबंधी डब्बुलु एंत अयिते विडुदल चेस्तुन्नारु डब्बुलु अंते ओकेसारि नेरुगा बैंक अकौंट लो पडुतुन्नायि मोत्तानिकि రైతులందరూ బ్యాంకుకు వెళ్లి డబ్బులు తెచ్చుకుంటున్నారు అటు కేంద్రం వేసిన పథకానికి సంబంధించిన డబ్బులు తెచ్చుకుంటున్నారు అరేగే రాష్ట్ర ప్రభుత్వం వేయవలసిన డబ్బులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే తెలిపారండి రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం కింద వేసినటువంటి డబ్బులు అంతే కాకుండా ఒకేసారి వారు బ్యాంక్ ఖాతాలో వేసేయండి అని అడ్రస్ కూడా రిసీవ్ చేశారు అంతే కాకుండా ఈ డబ్బులు ఇంకా ఎవరికెవరికి పడుతున్నాయో పడలేదో వారికి దీపావళి కానుకో హెడ్లైన్స్ అయితే ప్రకటించారండి అలాగే అటు కేంద్ర ప్రభుత్వం చూసినట్లయితే ప్రస్తుతం ఈ సమయానికి కూడా రైతులకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి విడుదల వారికే క్రెడిట్ అవుతున్నాయి ఎవరికి డబ్బులు పడింటే వాళ్ళు వెంటనే బ్యాంకుకి వెళ్లి డబ్బులు తెచ్చుకుంటున్నారు ఎవరెవరికి పడుతున్నాయి ఎందుకు పడుతున్నాయి అనే విషయాలను పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పథకానికి సంబంధించి ఎట్టకేలక పండగలుగలుక పండగలను ఉద్దేశించి పండగలకు పథకాలను విడుదల చేస్తున్నారు ఇప్పటి వరకు పండగలకు విడుదల చేయకపోయినా పండగల పురస్కరించుకొని డబ్బులు విడుదలకు చేసినట్లయితే ప్రజలందరూ కూడా ఊరట కలిగిస్తున్నారు ప్రతి ఒక్క ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం భావించి ఇప్పటికే 2000 రూపాయలు జారీ చేస్తున్నారు మొట్టమొదటి గుడ్ న్యూస్ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీపావళికి పురస్కరించుకొని రైతుల బ్యాంక్ అకౌంట్లోకి మొట్టమొదటి విడతగా 7000 రూపాయలు వేయాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నుంచి ఒత్తిడి రావడంతో ముందుగా రైతులకు పథకానికి సంబంధించి అమౌంట్ అయితే వేశారు అలాగే ప్రతి రైతుకు కూడా పంట నమోదు అనేది చేసుకోవాలా పంట పరిహారం గురించి ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్కరూ పంట వేసినప్పుడు అది ఏ పంట అయినా కావచ్చు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా పంట అనేది నమోదు చేసుకోండి ఎందుకంటే ఒక వర్షాలు వచ్చినా కానీ ఇంకోటి వచ్చినా కానీ ప్రతి ఒక్కటి ఏది వచ్చినా సరే ఒక రైతు మాత్రమే నష్టపోతున్నారు అందుకు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పంట నమోదు చేసుకోండి నష్టపరిహారం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అనేది ఖచ్చితంగా చెల్లిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్